ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సీత రాములు వలి రెండు జంట పండ్లు ఉన్నాయి మీ అందరికీ సీతాఫలం తెలుసు మరి రామఫలం కొద్ది మందికి తెలియదు ఈ సీతాఫలం ఫలం రెండు గింజలు ఒకే రకంగా ఉంటాయి రెండింటికి పైన గుజ్జుని మనం అట్లా తినాలి సీతాఫలం తిన్నట్టే రామఫలం కూడా తినాలి ఈ సీతాఫలం వర్షాకాలం బాగా సివియర్గా ఉన్న సందర్భాల్లో ఆ సీజన్లో బాగా లభిస్తూ ఉంటుంది అన్నమాట రామఫలం వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఇక పండుతూ ఉంటాయి మరి ఈ రెండింటిలో లాభాలేమిటి ముఖ్యంగా సీతాఫలాన్ని అందరూ బాగా ఇష్టపడుతుంటారు సీతాఫలం ఇష్టం లేదనే వారు ఎవ్వరూ ఉండరు అసలు అంత రుచినిచ్చే పండ్లు మరి అలాంటి రామాఫలం ఎలా ఉంటుందంటే గుండె యొక్క షేపుని కలిగి ఉంటుంది చూడండి మన హార్ట్ ఎట్లా ఉందో కనపడుతున్నది సేమ్ రామఫలం పక్కనే పెడితే చూడండి గుండెలాగానే ఉంది అందుకని కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక రామాఫలం షేపులో కూర్చుంటే దాన్ని గుండె అని పేరు పెట్టారు అటు కణాల సముదాయం అవయవాలు అట్లాగే ఈ రామఫలం ప్రకృతి ప్రసాదించిన చక్కటి ఆకర్షణీయమైన మంచి పండు చూడటానికి చూడండి దాని ఒక స్కిన్ యొక్క టెక్స్చర్ ఎట్లా ఉందో చూడటానికి అంత తినేయాలనిపించేది విధంగా ఉంటుందన్నమాట మరి అలాంటి రామఫలాన్ని తీసుకుంటే ఏముంటాయి అని చూస్తే వంద గ్రాములు రామఫలాన్ని మనం తీసుకున్నప్పుడు తొక్క తీసేస్తాం సీతాఫలంలాగా ఇది పల్చగా ఉంటుంది అందులో సీతాఫలంలో తొక్క ఎక్కువ వేస్ట్గా పోతుంది కానీ రామఫలం తొక్క ఎక్కువ ఉండదండి పల్చగా ఉంటుంది కానీ గింజలు ఉంటుంది గుజ్జు కూడా సీతాఫలం కంటే కాస్త ఎక్కువ గుజ్జు కూడా ఉంటుంది కాకపోతే దానంత తీపి ఉండదు కానీ ఇది ఒక రకమైన తీపి ఇది ఈ ఆఫ యొక్క క్యాలరీల శక్తిని కలిగిస్తుంది వంద గ్రాములు తీసుకుంటే రామఫలం అనేది గింజ తీసేయాలి తొక్క తీసేయాలి లోపల గుజ్జు వంద గ్రాములు యాభై ఒక్క క్యాలరీలు శక్తి ఇందులో కార్బోహైడ్రేట్స్ సిక్స్టీన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్ వన్ గ్రామ్ ఫ్యాట్ ఏమి ఉండదు ఫైబర్ మూడు పాయింట్ మూడు గ్రాములు పీచులు ఉంటాయి అన్నమాట ఇవి రామా ఉండే సుమారుగా పోషక విలువలు ఇక దీన్ని మనం తీసుకున్నప్పుడు వచ్చే ఆరోగ్య లాభాలు ఏమిటి అని సైంటిఫిక్గా తీసుకుంటే రామాఫలంలో యాంటీ ప్రొలిఫిరేటివ్ గుణం వల్ల ఇది క్యాన్సర్కి చాలా బాగా ఉపయోగపడుతున్నది యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు ఇచ్చారు మామూలుగా క్యాన్సర్ కణాలు ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారు గట్ల విభజన చెందుతూ ఉంటాయి ఒకదాని నుంచి అట్లా ఇప్పుడు చూడండి చెట్టుకి పిలకలు ఎట్లా వచ్చేస్తుంటే ఒకదాని నుంచి ఇంకోటి ఇంకోటి అట్లా సేమ్ అలాగే ఈ క్యాన్సర్ కణాల విభజన స్పీడ్గా జరగటం వల్ల మామూలు కణాల విభజన కంటే క్యాన్సర్ కణాల విభజన చాలా హై స్పీడ్లో జరుగుతుంది ఈ విభజన చెందకుండా క్యాన్సర్ కణాలని నిరోధించటానికి ఒక ఈ యాంటీ ప్రొలిఫరేటివ్ గుణం అనేది ఈ రామఫలంలో ఉండటం వల్ల ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణం లోపల ఎనర్జీని రిలీజ్ చేసే మైట్రోకాండ్రియాలని ఉంటాయి కదా మన కణంలో ఉన్న మైటోకాండ్రియాలే క్యాన్సర్ సోకిన కణం అనుకోండి ఆ మైటోకాండ్రియా అనేది ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది జనరేటర్ లాగా మైటోకాండ్రియాను పోలుస్తారండి మన కణము లోపల అనేక జనరేటర్స్ ఉంటాయి మైటోకాండ్రియన్లు ఈ మైటోకాండ్రియన్ అనేది ముఖ్యంగా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ రామఫలములో ఉండే యాంటీ ప్రొలిఫిరేటరీ గుణం వల్ల ఏమవుతుందంటే ఈ హీట్ని ఎనర్జీని ఉత్పత్తి చేసే మైటోకాండియాల్ని డ్యామేజ్ చేసేసి అసలు ఎనర్జీ సప్లై కాకుండానే చేసేస్తుంది మరి ఎనర్జీ సప్లై కాకపోతే అక్కడి నుంచి విభజన ఎట్లా చెందుతాయి క్యాన్సర్ కణాలు చెప్పండి ఇప్పుడు మీరు అందుకని క్యాన్సర్ కణాల విభజన ఆగటానికి క్యాన్సర్ కణాలకి ఎనర్జీ ప్రొడక్షన్ రాకుండా కట్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు మీ ఇంటికి చూడండి కరెంటు బిల్లు కట్టపోతే కరెంట్ కట్ చేస్తారు టెలిఫోన్ బిల్ కట్టపోతే టెలిఫోన్ బిల్ నీళ్ల బిల్లు కట్టపోతే మున్సిపాలిటీ వాటర్ లైన్ కట్ చేస్తారు అన్ని కట్ చేసేసి ఇక శిస్సు కట్టపోతే రోడ్డు కూడా కట్ అనుకోండి మీ ఇంటికి చూడండి అన్ని రాకపోకలు కట్ అయితే మీరు నివాసం ఉండలేరు సేమ్ అట్లాగే క్యాన్సర్ కణాల్లో ఉండే విభజన చెందటానికి అవసరమైన ఎనర్జీని రానివ్వకుండా ఆ మైటోకాండియల్ని డ్యామేజ్ చేసేసరికి ఇక ఎనర్జీ రాక క్యాన్సర్ కణాలు విభజన ఆగిపోతుంది అనమాట ఇది ప్రధానంగా రామఫలములో ఉండే స్పెషల్ గుణము అని సైంటిస్టులు నిరూపించిన వారు ఎవరు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండియా వీళ్ళు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి రామఫలం క్యాన్సర్ కణాల విభజన ఆపటానికి బాగా ఉపయోగపడుతున్నది క్యాన్సర్ పెరగకుండా క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ప్రివెంటివ్ మెజర్మెంట్గా చాలా బాగా ఉపయోగపడుతున్నది అనేది వారిచ్చిన పరిశోధన ఆధారంగా తెలియజేయడం జరిగిందనమాట ప్రధానంగా రామాఫలంలో రెండు స్పెషల్ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి నిబిలిటిన్ మరియు ట్యాంజెరిటిన్ అనే ఈ రెండు కెమికల్స్ మెదడు కణాలు డ్యామేజ్ని అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఏంటండి మన మెదడు కణాల గురించి ఒక విషయం ఆలోచిస్తే చిన్నప్పుడు తయారైన బ్రెయిన్ సెల్స్ నూట యాఫై ఏళ్ళు ఆయుర్దాయాన్ని కలిగి ఉంటాయి మనకి అందుకని పుట్టినప్పటి నుంచి మొదటి రెండు మూడు సంవత్సరాల్లో బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది అందుకని ఇప్పుడు వచ్చిన ఈ సెల్స్ జీవితకాలం పాటు అవే తప్ప చనిపోవటం ఉండదు చనిపోతే వాటి ప్లేస్లో తిరిగి పుట్టడం కోటి ఉండదు అనమాట అందుకని అలాంటి మెదడు కణజాలము బాగా డ్యామేజ్ అవ్వటానికి కారణమయ్యే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ మెదడులో రిలీజ్ అవుతుంటాయి అవి ఏమిటంటే న్యూరోటాక్సిక్ ఎమిలైడ్ బీటా పెప్టైడ్ ఇట్లాంటివన్నీ కూడా మెదడు కణాలు డ్యామేజ్ అయ్యేట్ చేసి అల్జిమర్స్ వ్యాధి అలాగే దీంతోపాటు పార్కిన్సన్స్ డిసీజ్ ఇవి రాకుండా కంట్రోల్ చేయటానికి ఈ రామాఫలంలో ఉండే కెమికల్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మెదడులో రిలీజ్ అయ్యే హానికరమైన ఇట్లాంటివి రిలీజ్ అయ్యి మెదర కణాలు డ్యామేజ్ చేసే ప్రక్రియని రక్షించడానికి మెదర కణాల లైఫ్ని పెంచడానికి వాటి యొక్క సామర్థ్యం బాగా యాక్టివ్గా ఉండేటట్టు చేయటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని స్పష్టంగా పరిశోధన చేయటం జరిగిందనమాట అలాగే రామఫలం మన శరీరంలో నెప్రిలైజ్ అనే కెమికల్ని పెంచి నరాల కణాలని మెదడు కణాలతో పాటు సంకేతాలని నరాల ద్వారా శరీరం అంత వెళ్తుంటాయి కానీ నాడీ కణాలు కూడా డ్యామేజ్ అయితే తిరిగి పుట్టవు రిపేర్ పెద్దగా ఇవి అలాంటి నాడీ కణాల ఆరోగ్యాన్ని మెరుగు చేసి నెప్రిలైజిన్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసి వాటి ఆరోగ్యాన్ని మెరుగు చేసి వాటి లైఫ్ని బాగా ఉండే చేయడానికి ఉపయోగపడుతుందట మరి రామాఫలంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయని నిరూపించిన వారు నరాలకి మెదడుకు సంబంధించిన స్పెషల్ బెనిఫిట్స్ పార్కిన్సన్స్ రాకుండా రక్షించడానికి మతిమరుపు రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుందని నిరూపించిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా ముఖ్యంగా ఈ రకమైన పరిశోధనలు అందించిన వారు ఐదు దేశాల వారు ఏడు యూనివర్సిటీస్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన రామాఫలం మీద మెదడుకి నా కణాలకి అంత బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట అంచేత మనకు ఈ వేసవిలో లభించే రామ ఫలం దొరికినప్పుడల్లా కాస్త కాస్ట్ అనుకోకుండా తినగలిగితే మనకి ఆరోగ్యానికి ఇన్ని రకాల లాభాలు అందిస్తుంది అందుకని ప్రకృతి ఏ కాలంలో ఏది అందిస్తే ఆ కాలానుగుణంగా ఆ పండ్ను తాం మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నాచురోపతి ఫాలోవర్స్ మన డబ్బులన్నీ పండ్లకి కూరగాయలకి మంచి విత్తనాలకి ఖర్చు పెడితే ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం డబ్బుతో కానీ డబ్బుతో మంచి ఆహారం సంపాదించుకోవచ్చు మంచి ఆహారం తింటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం